సుదీర్ఘ రాజకీయ అనుభవం, 4 సార్లు శాసనసభ్యుడిగా జయకేతనం ఎగురవేసిన చరిత్ర, కమ్యూనిస్టు దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్య బాపనయ్య ఆదర్శాలు పుణికిపుచ్చుకున్న వ్యక్తి. కార్పొరేటర్గానే కోట్లు సంపాదిస్తున్న రోజుల్లో 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న అవినీతి అక్రమాలకు ఆమడ దూరం. 8-10 వయసులోనూ ఎవరి మీద ఆధారపడకూడదనే దృఢ నిశ్చయం వెరసి శేష జీవితాన్ని ఓ వృద్ధాశ్రమంలో గడుపుతున్న మాజీ శాసనసభ్యుడిపై ప్రత్యేక కథనం. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న, కోట్ల రూపాయల ఊసులు లేకుండా వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీస్తున్న ఓ ఎమ్మెల్యే ఉన్నారంటే నమ్మగలరా? అది ఈ రోజుల్లో అలుపెరుగని వామపక్ష యోధుడు పాటూరి రామయ్యే అందుకు నిదర్శనం. స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని జమ్మలపాలెం. వామపక్ష ఉద్యమ ప్రస్థానమే ఉన్నత స్థానాలకు చేర్చింది. జనశక్తి పాత్రికేయుడిని, ప్రజలు మెచ్చిన ఎమ్మెల్యేను చేసింది. మేము ఉన్నప్పుడు పరిస్థితి వేరు. మేము ప్రజలతో కలిసి ఉన్నాం. ప్రజల కోసం ఏదైనా పని చేయాలి, చేతనైనంత వరకు, చేయగలిగినంత వరకు అనేది. కానీ ఆ ఫలితానికి, ఆ చేసిన దానికి మేమేం ఆశించలేదు. ఆ రోజుల్లో మన కృషి, మన బాధ్యత ఆ ప్రజలకు సేవ చేయటం. ఆ సేవ చేసేదానికోసమే ఎన్నికయ్యాము. వాళ్ళు ఇచ్చారు, అటువంటిప్పుడు ఇంకేమిటి అనేది ఆ పద్ధతుల్లో ఉండిపోయాం. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పిలుపుతోనే రాజకీయాల్లోకి వచ్చిన రామయ్య వ్యక్తిగత జీవితంలోనూ అదే ఆదర్శ బాటలో నడిచారు. అంచెలంచెలుగా ఎదిగి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర జాతీయ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. సుందరయ్య గారు మాకు ఆదర్శం. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన సమస్తం త్యాగం చేశాడు. తర్వాత ఆఖరికి ఉద్యమానికి నష్టం పిల్లలు ఉంటే అందువల్ల లేకుండా చేసుకోవాలని వాళ్ళిద్దరూ అనుకుని చేసుకున్నారు. ఆమె అన్నది నా భార్య. మనం ఇంత పార్టీలో పనిచేయాలని నిర్ణయించుకున్నాము. నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ ఆయనే ఒక మార్గం చూపించాడు, పద్ధతి. మనం కూడా అట్లా ఉంటే ఎట్లా ఉంటుంది అనేది మా మధ్య డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లోనే మేము ఇద్దరం అంగీకరించాము. అందువల్ల పిల్లలు లేకుండా చేసుకున్నాం. 1985లో తొలిసారి కృష్ణా జిల్లా నిడుమోలు స్థానం నుంచి విజయం సాధించారు. అక్కడి నుంచి 1989, 1994లోనూ గెలిచి హ్యాట్రిక్ అందుకున్నారు. 1999లో ఓటమి పాలైన, 2004లో మళ్లీ విజయం సాధించారు. అలా నిడుమోలు అసెంబ్లీ స్థానం నుంచి రామయ్య 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గెలిచిన ప్రతిసారి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన రామయ్య నియోజకవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలు, రైతులకు నిత్యం అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు అట్లా పరిస్థితి అట్లా లేదు. ఎన్నికైనంత వరకే, ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కుంటారు, గెలుస్తారు. గెలిచిన తర్వాత ఎవరైనా నాకు పని కావాలండి, కార్డు కావాలండి, లేకపోతే ఆసుపత్రిలో సీటు కావాలండి, ఇటువంటివన్నీ పోతే మాకేమైనా ఉరికినే ఇచ్చారంటారా, మాకు డబ్బులు తీసుకుని ఓటేశారు, ఏం చేస్తాం మేము అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇది ఒక ప్రజాస్వామ్య దేశంలో, పార్లమెంటరీ డెమోక్రసీలో ఓట్లు పెట్టి కొని చట్టసభలకి పోయేటువంటి దుర్గతి వచ్చిందంటే ఏం చేయాలి? 2016 వరకు క్రియాశీల రాజకీయాలు, వామపక్ష ఉద్యమాల్లో పనిచేసిన రామయ్య ఆరోగ్యం సహకరించక 2 ఏళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అప్పటితో పోల్చితే ప్రస్తుత చట్టసభల పనితీరు మాత్రం ఎంతో నిరాశాజనకంగానే ఉందని అంటున్నారు రామయ్య. ఆకలి మంటలు తీర్చలేని అభివృద్ధి ఎందుకోసమో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఈ దేశంలో దరిద్రం పోవాలని, ఆకలి మంటలు పోవాలని, సమాన అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకున్న వాళ్ళం. అది రావాలనుకుంటే మార్పులు జరగాలి. ఒక సోషలిజం లాంటి ఒక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం పరిపాలనలోకి వస్తే అప్పుడు అది మారుతుంది. ఉన్న ఆ రోజుల్లో ఒక ఫలప్రదమైన చర్చలు జరిగాయి. ప్రతి ఆ సమస్య మీద చర్చ జరిగేది. ప్రజల సమస్యల మీద, ప్రభుత్వం తీసుకునే చర్యలు, వీటన్నిటి మీద చర్చలు జరిగాయి బాగా. దానివల్ల ప్రజలు కూడా ఎడ్యుకేట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ చర్చలు అనేది లేవు. ఎక్కడ జరుగుతున్నాయి చర్చలు? అభివృద్ధి చూడు, అభివృద్ధి చూడు అంటుంటారు. ఏమభివృద్ధి? అభివృద్ధి ఆ కడుపులో మంట పడుతూ ఉంటే ఆకలి మంట, దాన్ని తీర్చలేని అభివృద్ధి దేనికి? ఆరంభం నుంచి నిరాడంబర జీవితానికి అలవాటు పడిన రామయ్య ఇప్పటికీ అదే మార్గంలో పయనిస్తున్నారు. భార్య మహాలక్ష్మి మరణం తర్వాత కృష్ణా జిల్లా ఉయ్యూరులోని
వానప్రస్థ రోటరీ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యేగా వచ్చే పింఛను డబ్బులను వృద్ధాశ్రమానికి ఇవ్వడం ద్వారా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు.